నల్ల సముద్రంలో కుప్పకూలిన రష్యా విమానం 92 మంది మృతి చెందినట్లు ప్రకటించిన ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుతో అవినీతిపై యుద్ధం ప్రకటించాం ఈ ఏడాదికి ఆఖరి మన్ కీ బాత్ లో మోడీ సందేశం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు గుంటూరు వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు జలవిహార్లో ఆకట్టుకున్న ఆత్మా యోగాసనాలు కీళ్ల నొప్పులు బరువు తగ్గుతుందన్న నిర్వాహకులు కోకట్పల్లి వివేకానంద నగర్ లోని శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్ వాచ్మెన్ పై దాడికి పాల్పడిన వారికి మత్తిస్థిమితం సరిగా లేదంటున్నారు స్థానికులు ఫ్లాట్ 302 కు వెళ్ళాలంటేనే తామందరికీ భయమని చెబుతున్నారు మిగతా ఫ్లాట్లలోని వారు 302 ఫ్లాట్ లో రిటైర్డ్ ఎస్ఐ జీవి రత్నం తో పాటు ఆయన భార్య ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు ముగ్గురికి పెళ్లిళ్లు కాలేదు ఈ కుటుంబం అపార్ట్మెంట్ మీద ఉన్న టెర్రస్ ను ఆక్రమించి సామాన్లతో నింపేసింది నీటి వాల్వ్లు కట్టేస్తూ మిగతా ఫ్లాట్ వాసుల్ని ఇబ్బందులకు గురిచేసింది శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్ లోని 302 ఫ్లాట్ వాసుల ఆగడాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్ అందులో 302 ఫ్లాట్ అనగానే గుండె దడ అనాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఎంతో కాలంగా ఒక ఫ్యామిలీ నివసిస్తూ ఉండేది వింత శబ్దాలు వస్తాయి వీళ్ళ ప్రవర్తన అంతా వింతగా ఉండేదని చెప్పేసి ఇన్ని రోజులు కాలనీవాసులు అనుకునేవాళ్ళు కానీ నిన్న ఒక వాచ్మెన్ పై దాడి కూడా చేశారు అది కూడా ఇద్దరు మహిళలు ఇదే అపార్ట్మెంట్కు చెందినటువంటి వాచ్మెన్ పై అర్ధరాత్రి కత్తులతో దాడి చేశారంటేనే తెలుస్తుంది ఈ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు మొత్తంగా ఈ ఫ్లాట్లో ఉండేటటువంటి ఐదుగురిలో ఇద్దరు మహిళల ప్రవర్తన ఎప్పుడు వింతగా ఉండేదని చెప్తున్నారు అయితే నిన్న రాత్రి ఈ ఫ్లాట్లో నుంచి వింత శబ్దాలు వచ్చాయి ఎవరో అరుస్తున్నటువంటి శబ్దాలు వచ్చాయనే ఉద్దేశంతో ఇక్కడే ఉన్నటువంటి ప్లక్క ఫ్లాట్ వాళ్ళు వాచ్మెన్కు కాల్ చేశారు ఆ వాచ్మెన్ అసలు ఏం జరుగుతుంది శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి పైకి వచ్చాడు 302 ఫ్లాట్ నుంచే ఈ శబ్దాలు వస్తున్నాయని గమనించి వాళ్ళ నడగ్గా వెంటనే కత్తితో దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా మనం సీసీటీవీ ఫుటేజ్లో చూసాం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సీసీటీవీ కెమెరాపై కూడా వాటర్ చల్లారు ఒక మహిళ కత్తితో దాడి చేస్తుంటే మరో మహిళ వెంటనే ఇది రికార్డ్ అవుతుందనే ఉద్దేశంతో అనుకుంటాను వెంటనే అక్కడ వాటర్ కూడా చల్లారు మొత్తంగా వాచ్మెన్ మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి బిసయ్య అనే వ్యక్తి నిన్న ఆయన వస్తున్నటువంటి క్రమంలోనే ఈ దాడి జరిగింది ప్రస్తుతం మనము సెల్లార్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు వీళ్ళంతా 302 పైనే ఒక సెల్లార్ ఉంటుంది ఈ సెల్లార్ని అంతా కూడా ఆక్రమించేశారు పైకి ఎవరిని రానివ్వకుండా వాళ్ళ వస్తువులన్నింటినీ పేర్చుకోవడం అపార్ట్మెంట్ పైకి కూడా ఎవరిని రానివ్వకుండా ఇలాంటి వస్తువులు ఇక్కడ ఉంచారో మనం చూసుకోవచ్చు పూర్తిగా ఇక్కడ 5 మందిలో ఒక ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళిద్దరిని ఇక్కడే ఉంచేసి మిగతా ఇద్దరు కిందనే ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు ప్రస్తుతం వాళ్ళు ఉంచినటువంటి వస్తువులు కూడా ఏ విధంగా ఉన్నాయో చూసుకోవచ్చు మరి ఈ స్థాయిలో ఎందుకున్నారు వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉండేదో తెలుసుకున్నాం ఎలా ఉండేవాళ్ళు వీళ్ళంతా వీళ్ళు మొత్తం ఇక్కడ రిటైర్డ్ ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా చేశారండి జీవి రత్నం గారు వాళ్ళ భార్య ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలతో 5గురితో నివసిస్తున్నాడు గత 3 సంవత్సరాల 4 సంవత్సరాల క్రితం వరకు అందరూ కలిసి కింద ఫ్లాట్లోనే ఉండేవాళ్ళు 3-4 సంవత్సరాల నుంచి వింత ప్రవర్తనతో ఆయన పెద్ద ఆయన రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి ఆయనకు వచ్చే ఫెన్షనే వీళ్ళందరికీ జీవనాధారం ఆయన ఫెన్షన్ డబ్బులు ఏటీఎం కార్డులు కూడా వీళ్ళే గుంజుకొని పిల్లలు ఆయన డబ్బులు తింటా వాయిని ఇంట్లో ఉంచకుండా ఎండకి వానకి మొన్న 55 డిగ్రీల ఎండలో కూడా ఇక్కడే ఉన్నాడండి ఇప్పుడు ఇంత టెంపరేచర్ చల్లలో కూడా ఇక్కడే ఉంటున్నాడు పైన హెడ్ రూమ్ కింద 4 పరజాలు కట్టుకుని వేసవకాలం వర్షాకాలం ఇక్కడే బతుకుతుంటే మేము కూడా మానవత్వంతో అతని పరిస్థితి చూసి అతను మంచితనం అనుకోండి మా పరిస్థితిని చూసి మేము చూసి చూడనట్టు వదిలేసాం సరే ఉంటున్నాళ్ళు కదా దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరి మీద టెర్రస్ మీదకి రానిపోవటం వాటర్ కట్ చేయటం మిగతా వాళ్ళ ఫ్లాట్స్కి మలమూత్ర విసర్జనలన్నీ ఇక్కడే కానివ్వటం తో ఇక్కడ దాకా వచ్చిందండి పరిస్థితి ఆయన బతుకైతే చాలా హీనస్థితిగా ఉందండి ఆయన చూసే మేము 8 సంవత్సరాలు కూడా ఓపిక పెట్టాం ఆయన ఎప్పుడు కూడా ఎవరితోనూ దుర్భాషలాడటం కానీ వేరే రకంగా ప్రవర్తించడం కానీ ఆయన తండ్రి వరకు ఎటువంటి ఇబ్బంది లేదండి అందరితో కలుపుకోలుతనంగా ఉంటాడు ఆయన మంచితనం వల్లే మేము ఇన్ని రోజులు కూడా సరిపెట్టుకున్నామండి అన్న ఎన్నేళ్ల క్రితం ఇక్కడ అద్దెకు తీసుకున్నాడంటే వచ్చినప్పుడు మొత్తం ఈ 5 మందితోనే వచ్చాడా లేకపోతే ఫస్ట్ ఆయన ఫ్యామిలీతో 5 మందితోనే వచ్చాడండి బట్ ఆయన మేము ఎప్పుడు మేము అడ్వైస్ చేసి ఉండాలి మీరు ఎంత ఫెన్షన్ తీసుకుంటా ఇంత బతుకు బతికి వీళ్ళతో ఇంత ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏంటంటే ఆయనకు కూడా మాకు ఎప్పుడు ఏదో కథలు చెప్పి లేదు నేను మార్చేస్తాను తీసేస్తానని ఎలా స్మూత్గా ఆయన కూడా డ్రాగన్ చేసుకుంటూ వచ్చాడు లేదండి మీ వాళ్ళ పక్కన వాళ్ళు ఇబ్బంది అవుతుంది మేము ఎంత సీరియస్గా చెప్పినా ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు తప్పితే మా గురించి ఎప్పుడు ఆలోచించాలి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు అండి భార్య తను మిగతా వాళ్ళందరూ కూడా ఈ పెద్ద ఆయన తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం అబ్నార్మలేనండి కాకపోతే ఇంత ఘోరం చేస్తారని అయితే మేము ఎవరూ ఊహించలేకపోయాం ఏదో
కొట్లాడతారు పోట్లాడతారు బూతులు దెడతారు కేసులు పెడతామని బెదిరిస్తారు చంపుతున్నాం అంటున్నారంటే ఏదో అలా ఉనికి చాటుకుంటాక చేస్తున్నారు మమ్మల్ని ఏదో భయపెడతాక చేస్తున్నారు అనుకున్నాం చెప్తే ఇంత ఘోరంగా అతను బతుకుతానికి వచ్చిన వాచ్మెన్ అండి తన డొప్ప ఏమీ లేదు తను ఇచ్చి డోర్ కూడా ఎవరిది నాక్ చేయలేదు మీరు సీసీ కెమెరా విజువల్స్ ఉన్నాయి ఆడియో ఫుటేజ్ ఉంది ఒక్క ఈచ్ ఫ్లాట్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాడు తన డ్యూటీ కూడా అంతే సెక్యూరిటీ కాబట్టి అన్నీ చూడాలి ఎవరు డోరు నాక్ చేసి ఎవరిని నిద్ర లేపలేదు అటువంటి మనిషి మీద అలాంటి అగాయిత్యం చేశారంటే వాళ్ళకి ఒకటేనండి మేము రీసెంట్గా 2-3 రోజుల క్రితం మేము సీసీ కెమెరాలు పెట్టాం ఆ కెమెరాలు పెడతాం వాళ్ళకి ఇష్టం లేదు ఆ రోజు అడ్డుకున్నారు మమ్మల్ని మేము ఇది మేము చేస్తున్న పని కాదు పోలీసు వాళ్ళ సలహా మేరకు చేస్తున్నాం చేసుకుపోతే పోలీసులు ఊరుకోరు అనే ఉద్దేశంతో చెప్పి వాళ్ళని ఆ రకంగా మేము నచ్చ చెప్పాం అంటే దాదాపు 3 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు కదా వాళ్ళు అంటే వాళ్ళు ఏదైనా ఇలాంటి గొడవలకు దిగడం లేకపోతే వింత ప్రవర్తన చేయడం లేదా పక్క పెద్దాయిని పట్టుకుని ఎప్పుడు కొడతా ఉంటారండి ఆ ముసలాయిని పట్టుకుని వాళ్ళ తమ్ముడు చెల్లెళ్ళు వాళ్ళ తమ్ముడిని వాళ్ళ చెల్లెళ్ళని కొడతారు వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు మధ్యలో ఆ ముసలమ్మను కొట్టారు ఒకరోజు ఆవిడ కాలు ఇరిగింది మధ్యలో తోసేస్తే తర్వాత ఈయన పట్టుకుని ఏదన్నా మాకు సపోర్ట్గా పోన్లేండి నేను చూస్తాను అని మాకు ఏదన్నా మాట్లాడి మేము వచ్చి అడిగాం అనుకోండి పెద్దని లేదండి మేము చూసుకుంటాను ఈసారి అట్లా జరగదని మాట ఇస్తే ఈయన వచ్చి మా ముందే కొట్టేసేవాళ్ళు అండి నువ్వెవడరా చెప్తాను నువ్వు మా తండ్రే కాదని ఆయన పరిస్థితి పాపం దారుణం అండి ఆయన పరిస్థితిని చూసి మేము ఇండోలు అవునండి వాళ్ళ ఫాదర్ కూడా అదే ఒప్పుకున్నారండి పోలీస్ స్టేషన్కి వచ్చి రిటర్న్గా కూడా రాసి ఇచ్చారు చికిత్స ముగ్గురు పరిస్థితులు ముగ్గురులో కొంచెం కొడుకు పరిస్థితి కొంచెం మెరుగండి తను పూర్తిగా అయితే స్పృహలో లేడు బట్ కొంచెం బెటరు తండ్రి సంరక్షణలో ఉంటున్నాడు కాబట్టి తను కొంతవరకు బెటరు మిగతా వాళ్ళు ఇద్దరు అయితే అన్కండిషనల్ అండి పైన కంప్లీట్గా ఇవన్నీ వాటర్ బాటిల్స్ కానీ ఇతర చెత్త చాలా అండి ఎవరిని పిల్లల్ని పైకి రావడం కానీ అంటే ఇవన్నీ వాళ్ళు వేసినట్టువైనా లేకపోతే ఎప్పుడైనా పర్యవేక్షణ ఉండేదా వాచ్మెన్ వాచ్మెన్ అనేది ఇక్కడికి రానివ్వరండి ఎప్పుడన్నా క్లీన్ చేస్తామంటే ఓన్లీ టెర్రస్ ఆ మిడ్ ల్యాండింగ్ వరకే రావటమే ఇక్కడికైతే రానివ్వరు ఎప్పుడన్నా నేను ఏదైనా డెవలప్మెంట్ వర్క్స్ అయి చేయించాలి వాటర్ లైన్స్ చేయించాలంటే నేనున్నప్పుడు బలవంతంగా ఒప్పుకునేవాళ్ళు చేయించి వెళ్ళిపోయాడు నేను అంటే ఎలా చేసేవాళ్ళు వాటర్ ట్యాప్ కట్టేయడం ఇలాంటివి వాళ్ళకి ఏదో కారణం చెప్పేసి పక్కన వాళ్ళకి వెళ్ళే గేట్ వాల్స్ అని వాటర్ బంద్ చేయటం మాకు నీళ్ళు రాలేదని చెప్పటం మెయింటెనెన్స్ ఇవ్వకపోవటం మెయింటెనెన్స్ అడిగితే వాచ్మెన్ మీద ఎట్లాగే థ్రెటనింగ్ చేయటం ఇవన్నీ ఉన్నాయండి 302 ఫ్లాట్లో ఉంటున్నటువంటి ఒక జీవి రత్నం అనే రిటైర్డ్ ఎస్ఐ ఆయనకు సంబంధించినటువంటి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఈ ముగ్గురు పరిస్థితి కూడా మానసిక స్థితి సరిగ్గా లేదు అన్నట్టుగానే చెప్తున్నారు వీళ్ళు కంప్లీట్గా ఈ పైన ఏ విధంగా ఆక్రమించారో కూడా మనం చూసుకోవచ్చు పైన ఉంటున్నటువంటి భాగానికి ఎవరిని వాచ్మెన్ను కూడా రానివ్వనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు మొత్తంగా నిన్న వాచ్మెన్తో జరిగినటువంటి దాడితో వీళ్ళ సైకోయిజం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు మొత్తంగా ఒకరు దాడి చేస్తుంటే మరొకరు సీసీ క్యాంప్పై వాటర్ చల్లడం కూడా మనం చూసాం అంటే ఇది ఏదో ప్లాన్డ్గానే జరిగిందనే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు 302 నిన్న దాడి జరిగినటువంటి ప్రదేశం ఇదే సీసీ క్యాంప్ నుంచి కూడా అదంతా రికార్డ్ అయింది అంటే ఒకరు డోర్ బయట ఉండి దాడి చేస్తుండగానే మరొక లేడీ ఈ సీసీ కెమెరాపై వాటర్ చల్లింది మొత్తంగా నిన్న జరిగినటువంటి దాడితో వీళ్ళ ప్రవర్తన పూర్తిగా బయటకు వచ్చింది మరి ఇక్కడ నుంచి వీళ్ళను ఖాళీ చేయమని చెప్పి చాలాసార్లు యజమాని కోరినప్పటికీ ఆయన పట్టించుకోవట్లేదు నిర్లక్ష్యంగా వివరించారని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ ఇంటి అపార్ట్మెంట్ యజమాని కూడా ఇక్కడ ఉండడు సిటీలో ఉంటున్నారు ఎప్పటి నుంచో వీళ్ళను ఖాళీ చేయించండి వీళ్ళ ప్రవర్తన బాగోలేదు అని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు కెమెరా నిష్పాల్తో రవికుమార్ ఎన్టీవీ హైదరాబాద్ బ్రేక్ తీసుకుందాం స్టే ట్యూన్డ్